హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరందరూ కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మళ్ళీ సెనత్ నగర్ అగ్రోమెక్కి వచ్చేసానమాట. ఇది యాక్చువల్గా స్టీల్ ఫ్యాక్టరీ అండి. అందువల్లే మనకు ప్రైసెస్ అనేవి కొంచెం రీజనబుల్గా అనిపిస్తాయన్నమాట. బయట మనము చిన్న చిన్న షాప్స్లో చూస్తూ ఉంటే కంపేర్ చేసుకుంటే మనకు అగ్రోమెక్లో స్టీల్ మాత్రం చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్లో మంచి క్వాలిటీలో ఉంటుంది. మెయిన్ నేను చెప్పాలనుకుంది అదే అనమాట. చాలామంది కమెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు క్వాలిటీ ఎలా ఉంటుందండి, ప్రైజ్ ఓకేనా అనేసి. క్వాలిటీ చాలా బాగుంటుంది, దానికి తగ్గ ప్రైజ్ ఉంటుంది. కంపేర్ చేస్తే బయట వాటితో చాలా బెటర్ అండి, నాకైతే అలాగే అనిపిస్తుంది. జస్ట్ నా ఒపీనియన్ చెప్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కదా, ఇది స్టీల్ కంటైనర్ అన్నమాట. దీనికి లిడ్ ఇలా వస్తుందండి. యాక్చువల్గా వీటిని మనము బియ్యము, ఏవైనా కందిపప్పు లేకపోతే గోధుమ పిండి అలా వేసుకోవడానికి బాగుంటుందన్నమాట. చాలా స్ట్రాంగ్గా ఉంది, సూపర్గా ఉంది. ప్రతిదీ కూడా ప్రైజ్ అనేది డిస్ప్లే చేస్తూ ఉన్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కదా, ఈ క్యాన్స్ అన్నీ కూడా మనము ఆయిల్కి నెయ్యికి వాడుకోవచ్చు అనమాట. దేవుడి రూమ్లో ఆయిల్కి యూజ్ చేయడానికి కూడా వాడుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తున్న ఈ బౌల్ అయితే 315 రూపీస్ అనమాట. ఇది మామూలుగా చపాతీ పిండి, రొట్టె అలా చేసుకోవడానికి, జొన్న పిండి అవి కలుపుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటాయండి. ఇవి ఇలాంటి బౌల్స్ వెడల్పుగా ఉండేవి ఎక్స్పెషల్లీ, నేనైతే వాటికే యూజ్ చేస్తూ ఉంటాను. ఆ తర్వాత ఈ చిన్న చూపిస్తూ ఉన్నాను కదా, చిన్న గ్లాస్ టైప్ అన్నమాట. ఇవన్నీ కూడా మనము టీ ఫిల్టర్ చేసుకోవడానికి వాటికి బాగుంటాయి. ఆ తర్వాత ఈ బౌల్ అయితే కొంచెం కాపర్ బాటమ్ వచ్చింది కదా, చాలా బాగుంది. యాక్చువల్గా ఒక్కొక్క ఐటెం పిక్ చేసి చూపిద్దాము, జస్ట్ ప్రైజెస్ ఎలా ఉంటాయి, మోడల్స్ ఎలా ఉంటాయి అనేది జస్ట్ చూపిస్తూ ఉన్నానండి. మీకు అన్నీ చూపించాలంటే కష్టం కదా, చాలా చాలా ఉంటాయన్నమాట ఐటమ్స్. మనకి వన్ డే కంప్లీట్గా సరిపోతుంది చెప్తూ ఉన్నాను కదా, కంప్లీట్ డే అవుతుందన్నమాట అన్నీ చూడాలంటే. సో నేను చూపించాలంటే బోల్డ్ అని వీడియోస్ అయిపోతాయి, అందుకే అక్కడక్కడ పిక్ చేసి కొన్ని ఐటమ్స్ చూపిస్తూ ఉన్నాను. ఇప్పుడు చూపిస్తున్నది అయితే 990 రూపీస్ అండి. ఇది కూడా అంతే అన్నమాట, మనము బియ్యం వేసుకోవడానికి లేకపోతే ఏవైనా మనము రెగ్యులర్గా వాడేటైతే కందిపప్పు ఇవన్నీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో స్టోర్ చేసుకోవాలి అనుకుంటే చాలా బాగుంటాయి ఇలాంటివి. ఎక్స్పెషల్లీ అగ్రోమెక్లో ఏంటంటే మనకి పెద్ద సైజెస్లో కూడా ఉంటాయన్నమాట, చాలా కంఫర్టబుల్ ప్రైజెస్లో ఉంటాయి. అలాగే సైజెస్ కూడా చాలా పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు ఉంటాయండి, అది బాగా నచ్చుతుంది అన్నమాట నాకు యాక్చువల్గా. అలాగే ఇక్కడ గిఫ్టింగ్ కోసం కూడా ఇలా బాక్సెస్ ఇవ్వచ్చు. ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువ స్టీల్ బాక్స్లే, క్యారేజ్ బాక్స్లు అలా ఇస్తున్నారు కదా, వాటికి కూడా బాగుంటాయి. ఇక్కడ మోడల్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి, కలర్స్ ఉంటాయి, అన్నీ చాలా వెరైటీస్ ఉంటాయండి. మనము ఈజీగా పిక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగా ఈ క్యారీర్ బాక్సులు అయితే బాగా నచ్చాయి నా దగ్గర. ఆల్రెడీ ఈ బ్లూ కలర్ది ఉందన్నమాట, చాలా బాగుంటాయండి. యాక్చువల్గా మనం ఏమైనా స్నాక్ అలా పెట్టుకోవడానికి, ఏవైనా నువ్వులు ఉండలు అలాంటివి చేసుకున్నా కూడా పెట్టుకోవచ్చు, చపాతీ పిండి కూడా పెట్టుకోవచ్చు అన్నమాట ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేటైతే. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇది 849 రూపీస్ అండి, ఆఫర్లో ఉంది. ఇలాగా 3 కంటైనర్స్ వస్తాయన్నమాట విత్ లిడ్తో, ఇది కూడా ఆఫర్లో ఉంది. యాక్చువల్గా చాలా బాగుంది, క్వాలిటీ కూడా చూశానండి చాలా చాలా బాగుంది. ఇలా 3 సైజెస్ వచ్చాయన్నమాట విత్ లిడ్ వచ్చింది. పైన స్క్రూ అండ్ పైన హోల్డర్ ఉంటుంది కదా, ఆ లిడ్ అనేది కూడా ఆ కవర్లో పెట్టారనమాట యాక్చువల్గా. ఇక్కడ ప్లేట్స్ చూపిస్తూ ఉన్నాను కదా, ఇవన్నీ కూడా మనము రిటర్న్ గిఫ్ట్స్కి చాలా చాలా బాగుంటాయి. ఇదైతే 500 రూపీస్ అండి, మంచి వెయిట్లో ఉందన్నమాట యాక్చువల్గా. కొన్ని పీస్ వైజ్ ఉంటాయి, కొన్ని కేజీ ఇంత అని ఉంటాయండి, మనము చూసుకొని తీసుకోవచ్చు అనమాట. ఈ ప్లేట్ అయితే 210 రూపీస్, చాలా చాలా బాగుంది. ఇది కూడా అంతే, ఇది చాలా పెద్దదండి, మంచి వెయిట్లో ఉంది, 500 రూపీస్. ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్స్కి చాలా చాలా బాగుంటాయి. అలాగే మనం ఏవైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఫ్రూట్స్ లేకపోతే ఏవైనా స్వీట్స్ పెట్టడానికి కూడా బాగుంటుందన్నమాట. ఆ తర్వాత ఈ ఫ్లోర్ చూపిస్తూ ఉన్నాను కదా, ఇవన్నీ కూడా పూజకు సంబంధించినవి, బ్రాస్ ఐటమ్స్, జర్మన్ సిల్వర్ ఇలాంటివన్నీ ఉంటాయండి. జస్ట్ ఓవరాల్గా చూపిస్తూ ఉన్నాను. ఒక్కొక్క ఫ్లోర్ చాలా పెద్ద ఏరియాలో ఉంటుందన్నమాట. ఇక్కడ లాస్ట్ టైమ్ అగ్రోమెక్ కుక్కట్పల్లి చూపించినప్పుడు చిన్న చిన్న విగ్రహాలు చూపించరా, ప్రైజెస్ కూడా చూపించండి అని చెప్పారు, అందుకనే చూపిస్తూ ఉన్నానన్నమాట. ఈ చిన్న దేవుడి పెట్టుకోవడానికి చిన్న పీటలాగా ఉంది కదండి, ఇది చాలా రీజనబుల్ ప్రైస్ అన్నమాట. యాక్చువల్గా నేను బాల్కనీలో బుద్ధుడిని కూడా దాని మీద పెట్టాను, యాక్చువల్గా చాలా బాగుంది క్వాలిటీ అనేది.
ఆ తర్వాత ఇక్కడ డెకరేటివ్ పర్పస్ కోసము ఇలాంటివన్నీ బోల్డ్ అని మోడల్స్ ఉన్నాయండి. ఇవి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. చాలా హ్యూజ్ వెరైటీస్ అయితే కనిపించాయి నాకు. ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదండి, ఇంకా తర్వాత దసరా, దీపావళి వీటన్నిటికీ కూడా మనకి ఒకేసారి ఐటమ్స్ అనేవి తీసుకోవచ్చు అన్నమాట. అవి మళ్ళీ స్టోర్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ పండగకి కూడా వాడుకోవచ్చు. క్వాలిటీ బాగుంటే మనము రీయూస్ చేసుకోవచ్చు కదా, అందుకనే చెప్తూ ఉన్నాను. ఇక్కడ ఇలా హ్యూజ్ వెరైటీస్లో బోల్డ్ అన్నీ ఉన్నాయండి. ఇవన్నీ కూడా చాలా చాలా నచ్చాయి నాకు, చాలా కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట. యాక్చువల్గా చెప్పాలంటే ఇలాగా అన్ని 490, 590, 600, 700 అలా కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా జస్ట్ ఐడియా కోసం ఓవరాల్గా చూపిస్తూ ఉన్నానన్నమాట. ఒకసారి వెళ్తే కనుక మీకే ఐడియా వస్తుంది ఏ ఐటమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. బోల్డ్ అంత షాపింగ్ అయితే చేసేస్తామండి, ఎవరు వెళ్ళినా కూడా అన్ని ఐటమ్స్ మనకి నచ్చేస్తాయి అన్నమాట, అలా ఉంటాయి అక్కడ. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇవి చిన్న పీటల్లాగా అన్నమాట. ఇప్పుడు వినాయక చవితికి అలాగా విగ్రహాలు పెట్టుకోవాలన్నా కూడా ఇవి చాలా బాగుంటాయి. అలాగే డెకోర్ ఫ్లవర్ వాజెస్ అలా పెట్టుకోవాలనుకున్నా, ఏవైనా ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి కూడా ఇలాంటివి బాగుంటాయండి, కొంచెం మంచి లుక్ వస్తాయన్నమాట. ఇలా పీటలన్నీ ఇవన్నీ మంచి క్వాలిటీలో అనిపిస్తూ ఉన్నాయి. నన్ను ఇంతకుముందు వీడియోస్లో అడిగారనమాట, ఇది రేఖ అండి పేపరా అని అడిగారు. ఇవన్నీ కూడా రేకు అండి, మెటీరియల్ పైన రేకుతో ఉన్నదన్నమాట, పేపర్ అయితే కాదు. ఇలాగా ప్రతిదీ కూడా ప్రైస్ అనేది డిస్ప్లే చేస్తూ ఉన్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇవైతే చాలా చాలా బాగున్నాయి అన్నమాట. యాక్చువల్గా కొంచెం తక్కువ ప్రైస్లో కావాలి అనుకుంటే, ఇలా సిల్వర్తో ఉండేవి కావాలి అనుకుంటే ఇలాంటివి తీసుకోవచ్చు అన్నమాట. ఇవి కొంచెం తక్కువ ప్రైస్లోనే ఉంటాయి. ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కదా, ఇవి 625 రూపీస్ అండి. కొంచెం డెకరేటివ్గా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా పూజకు ఏవైనా ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి అలాంటి వాటికి మనం యూజ్ చేయొచ్చు అనమాట. హాఫ్ శారీ ఫంక్షన్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువ జరుగుతూ ఉన్నాయి కదా, వాటన్నిటికీ ఇవి చాలా బాగుంటాయి. ఫోటోషూట్స్కి కానీ వీటన్నిటికీ యూజ్ చేయొచ్చు అనమాట. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తున్నదైతే 2300 అండి. ఇవైతే అసలు ఎంత ఫాస్ట్గా అయిపోతూ ఉన్నాయంటే అంత ఫాస్ట్గా అయిపోతున్నాయి. ఇదైతే 2750 అన్నమాట. ఈ ఐటెం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంది, నా కళ్ళ ముందే ఎంతమంది తీసుకెళ్ళిపోతున్నారంటే చాలా చాలా బాగుందండి. యాక్చువల్గా చాలా మంచి సైజులో డిజైన్ కూడా సూపర్గా కలర్స్ ఉన్నాయన్నమాట. మీరు ఒకవేళ కావాలి అనుకుంటే మాత్రం ఇవి తప్పకుండా వెళ్ళి తీసుకోండి. నాకు తెలిసినంత వరకు అవైతే స్టాక్ చాలా తొందరగా అయిపోతూ ఉంది, నా కళ్ళ ముందే చూస్తూ ఉన్నాను, చాలా ఫాస్ట్గా అయిపోయాయి. ఇప్పుడు చూపిస్తుంది అయితే 150 రూపీస్ అనమాట. అంటే దేవుడి రూమ్లో పెట్టుకోవచ్చు, ఏదైనా విగ్రహం పెట్టుకోవచ్చు. ఇవి కూడా అండి 3780 రూపీస్ అనమాట. ఇలాగా ఈ స్టూల్స్ అయితే వాళ్ళు తెచ్చి పెడుతూ ఉన్నారు, అయిపోతూ ఉన్నాయన్నమాట, అంత ఫాస్ట్ రన్నింగ్ అయితే ఉన్నాయి. మామూలుగా వినాయక చవితికి లేకపోతే అమ్మవారిని దసరాలో కూర్చోబెడుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలాంటివి బాగుంటాయండి. క్వాలిటీ కూడా చాలా బాగుందనిపించింది నాకు. ఇలా రౌండ్ షేప్లో ఉన్నది కూడా 2140 అనమాట, అది కూడా సూపర్గా ఉంది అసలు. ఇప్పుడు చూపిస్తుంది అయితే 230 రూపీస్ అనమాట. ఇవి చిన్నవి పాదాలు ఉన్నాయండి, రాధాకృష్ణులు ఉన్నారు, ఏవైనా రిటర్న్ గిఫ్ట్స్కి అలాంటి వాటికి బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు చూపిస్తుంది 119 రూపీస్ అండి. యాక్చువల్గా ఇవి దీపాలు అనమాట, జర్మన్ సిల్వర్లో ఉన్నవి. ఇది కూడా 115. ఇది చిన్న బౌల్ అండ్ స్పూన్ వస్తుంది. ఇవి రిటర్న్ గిఫ్ట్స్కి చాలా బాగుంటాయి. యాక్చువల్గా ఇట్లా బోల్డ్ అన్ని మోడల్స్ కనిపించినప్పుడు మనం ఈజీగా మంచి ఐటెం పిక్ చేసుకోవచ్చు అనిపిస్తుంది నాకైతే. 2-3 షాపులు తిరగకుండా మనకి రీజనబుల్ ప్రైసెస్లో కూడా ఉంటాయండి, ఇక్కడ మెయిన్ అదే అనమాట. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది బ్రాస్ అనమాట, పోపుల డబ్బా, చాలా బాగుంటుంది, సూపర్గా ఉంది అది. యాక్చువల్గా అయితే మంచి సైజులో అండ్ దేవుడి రూమ్లో పెట్టుకోవచ్చు ఎస్పెషల్లీ. ఆ తర్వాత ఇదైతే అండి, 2 బౌల్స్ వచ్చాయి, గోల్డ్ కోటింగ్ లాగా వచ్చింది, ప్లేట్ వచ్చింది, స్పూన్స్ వచ్చాయి, సూపర్గా ఉందనిపించింది నాకు. ఇలాంటివి ఎవరికైనా గిఫ్ట్ అయినా ఇవ్వచ్చు, లేదంటే రిటర్న్ గిఫ్ట్స్కి సూపర్ అన్నమాట, బెస్ట్ చాయిస్ అండి యాక్చువల్గా ఇవి. ఇదైతే 255 రూపీస్, ఒక ప్లేట్ అండ్ 2 గ్లాసెస్ వచ్చాయన్నమాట. బోల్డ్ అని మోడల్స్ ఉన్నాయి నాకైతే, జర్మన్ సిల్వర్లో అయితే చాలా చాలా కనిపించాయి అసలు. ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ గోల్డ్ కోటింగ్, ఇలాగ గోల్డ్ డిజైన్ వచ్చినవి అస్సలు నేను ఎప్పుడు చూడలేదండి జర్మన్ సిల్వర్ మీద, చాలా చాలా బాగుంది.
ఇప్పుడు చూపిస్తుంది అయితే 210 రూపీస్ అనమాట. ఇలా చిన్న ప్లేట్ లాగా వచ్చింది, రెండు దీపాలు కాదు రెండు కుంకుమ బన్నెలు వచ్చాయి. ఇవైతే యాక్చువల్గా 6 గ్లాసెస్ ఉంటాయన్నమాట, 465 రూపీస్. ఆ తర్వాత ఇదైతే 266 రూపీస్. డెకోర్ పీస్ లాగా యూజ్ చేయొచ్చు మనము. ఇప్పుడు చూపిస్తుంది అయితే 910 రూపీస్ అనమాట. ఇవన్నీ కూడా జర్మన్ సిల్వర్ అండి. ఇవైతే బోలెడన్ని వెరైటీస్, బోలెడన్ని మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ చూపించాలంటే, ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ చూపించాలంటే మాత్రం ఒక పెద్ద వీడియో అయిపోతుంది అనమాట. అందుకనేసి నేను సెలెక్టెడ్గా చూపించాను. ఇది 1870 అండి. బోలెడన్ని మోడల్స్ ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను చూడండి మీరే. అసలు స్టాక్ అయితే చాలా చాలా హ్యూజ్ స్టాక్ ఉందండి. మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం ఇలా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ముందుగానే వెళ్ళి చూసుకోవాలి, ఎందుకంటే స్టాక్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలాగా ఎన్ని మోడల్స్ కావాలంటే అన్ని మోడల్స్లో ఉన్నాయన్నమాట. స్క్వేర్ షేప్లో, ఓవెల్ షేప్లో, రౌండ్ షేప్లో, ట్రే మోడల్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది 1230 అండి. చూపిస్తూ ఉన్నాను ఇది కూడా, చూసారా 655, ఎంత బాగుందో అసలు. ఇవన్నీ కూడా మనము ఏదైనా ఫంక్షన్స్లో అట్లా యూజ్ చేయడానికి చాలా బాగుంటాయి. కంప్లీట్గా సిల్వర్ కొనలేము అన్నప్పుడు జర్మన్ సిల్వర్ బెస్ట్ చాయిస్ అండి. యాక్చువల్గా ఎక్కువగా ఫంక్షన్స్, పెళ్ళిళ్ళకి, అలాగా ఓనీల్ ఫంక్షన్స్, వీటన్నిటికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది 160 రూపీస్ అండి. యాక్చువల్గా కుంకుమ బర్ని లాగా అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. రిటర్న్ గిఫ్ట్స్కి బాగుంటాయి ఇవి, వీటిలో కూడా కలర్స్ ఉన్నాయన్నమాట. చాలా చాలా వెరైటీస్ అయితే నేను చూశానండి ఈసారి, ఎక్కడ చూడలేదన్నమాట. యాక్చువల్గా అంత బాగున్నాయి మోడల్స్ అయితే. ఇప్పుడు మట్టి గణపతులు ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తూ ఉన్నారు కూడా కదా, అవి కూడా పెట్టారనమాట. యాక్చువల్గా ఇలాగా చూస్తూ వెళ్తే మాత్రం బోలెడంతా ఉంది. ఇంకా మీకు చెప్తూనే ఉన్నాను కదా, ఇది 250 రూపీస్ అండి. ఇలాగా ఒక ప్లేట్ అండ్ 2 బౌల్స్ వచ్చాయన్నమాట. గోల్డ్ కోటింగ్ లాగా జర్మన్ సిల్వర్ మీద వచ్చింది. చాలా యునీక్గా అనిపిస్తూ ఉన్నాయి యాక్చువల్గా పీసెస్ అయితే. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలాగ దేవతా విగ్రహాలు అయితే చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు కూడా అవైలబుల్లో ఉన్నాయండి ఇక్కడ. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇక్కడ వెంకటేశ్వర స్వామి అనమాట. ఇలా చిన్న విగ్రహాలు ఉన్నాయి. ఇదైతే 670 రూపీస్ అండి, వెంకటేశ్వర స్వామిది. చూసారు కదా, ఇలా చిన్న సైజులో కూడా అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి మనం పూజా రూమ్లో మనం చిన్న సైజే ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా, హ్యాపీగా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది 670 రూపీస్. కొంచెం సైజు అటు ఇటు ఉండే దాన్ని బట్టి ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉందన్నమాట. ఇలాగా వెంకటేశ్వర స్వామి అయితే చాలా చిన్న సైజు కూడా కనిపించాయి నాకు. వినాయక స్వామివి ఇవన్నీ కూడా చిన్న సైజులో కూడా కనిపించాయండి. నేను మొన్న వీడియోలో అడిగారనమాట, యాక్చువల్గా పెద్ద సైజువి చూపిస్తూ ఉన్నారు కదా, చిన్న సైజువి కూడా చూపియండి ఒకసారి మా కోసం అనేసి. అందుకనే ఈసారి వాటి మీద ఫోకస్ చేశాను. యాక్చువల్గా ఇది 225 రూపీస్ అండి. ఇది 1020 రూపీస్ అనమాట, వెంకటేశ్వర స్వామిది. ఇది కూడా కొంచెం పెద్ద సైజు ఉన్నవి, కొంచెం రేట్ అటు ఇటుగా ఉన్నాయి. ఇది 220 రూపీస్. చూసారు కదా, ఇలాగ దేవుడి రూమ్లో పెట్టుకోవడానికి కన్వీనియంట్ సైజెస్లో కూడా ఉన్నాయి. ఇలా ఓవరాల్గా వాల్కి హ్యాంగ్ చేసుకునేవి ఇవన్నీ కూడా ఉన్నాయండి. బ్రాస్లో అయితే ఇంకా బ్రాస్ అనే కాదు, ఏవైనా కూడా హ్యూజ్ స్టాక్ ఉంది. బోల్డ్ అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇలాగ గంటలతో ఉన్నవి ఇవన్నీ కూడా ఉన్నాయండి. కింద చూస్తూ ఉన్నారు కదా, బ్రాస్తో ఉన్నవి ఇవన్నీ కూడా డెకరేటివ్ పర్పస్ యూజ్ చేస్తూ ఉంటారు కదా. ఇదైతే కల్పవృక్షం అనమాట. ఈ వృక్షం ఉంటే ఇంట్లో అన్నీ మనకి సమృద్ధిగా ఉంటాయి అని చెప్తూ ఉంటారు. చాలా మంచిదంటండి యాక్చువల్గా కల్పవృక్షం ఇంట్లో పెట్టుకోవాలంట. అంటే జస్ట్ చెప్తూ ఉన్నాను అంటారనేసి. ఇక్కడ అయితే యాక్చువల్గా చిన్న చిన్న విగ్రహాలు కూడా చాలా కనిపించాయండి. అంటే అన్ని స్వాముల వారివి ఉన్నాయన్నమాట. మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ప్రైజెస్ కూడా నాకు రీజనబుల్గా అనిపించాయి. యాక్చువల్గా మనకేంటంటే మెయిన్ బ్రాస్ అనేది కోటెడ్ కాకుండా కొంచెం వెయిట్ ఉన్నవి చిన్న సైజ్ అయినా తీసుకోవచ్చు అండి. అంటే మనం ఈజీగా వాటిని క్లీన్ చేసుకోవచ్చు, మళ్ళీ మెరుస్తూ ఉంటాయన్నమాట. కోటెడ్వి తీసుకుంటే ఏంటంటే అవి పోతాయి తొందరగా. ఇలాగా దీపాలు కూడా ఉన్నాయండి, మామూలుగా కామాక్షి దీపం అలాగే కాకుండా శంఖుచక్రము.
ఇవన్నీ అఖండ దీపాలండి. యాక్చువల్గా అంతే మనం ఆయిల్ వేసి పెడితే, ఒత్తి వేసి ఆయిల్ వేసి పెట్టామంటే డే అంతా కూడా వెలుగుతూనే ఉంటాయి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇది 830 రూపీస్ అన్నమాట. వినాయక స్వామిది చిన్న సైజు విగ్రహం, చాలా బాగుంది. యాక్చువల్గా అచ్చు అనేది కూడా క్లియర్గా ఉందండి. స్వామి విగ్రహాలన్నీ కూడా చాలా బాగున్నాయి. మామూలుగా కొన్ని చోట్ల ఎలా ఉంటాయంటే, విగ్రహాలు చిన్న సైజులో ఉన్నా కూడా పెద్ద సైజులో ఉన్నా కూడా అచ్చు సరిగా ఉండదన్నమాట, క్లారిటీ అనేది. ఇక్కడ అలా అనిపించలేదు నాకు. మీరు చూస్తూ ఉన్నారు కదా, చాలా క్లియర్గా నీట్గా ఉందన్నమాట. అలాగా దీపాలు కూడా బోలెడని సైజెస్లో ఉన్నాయండి. ఇలాగా బోల్డని సైజెస్ ఉన్నాయండి. మంచి మంచి మోడల్స్ ఉన్నాయన్నమాట. యాక్చువల్గా లేటెస్ట్ మోడల్స్, రన్నింగ్లో ఉన్న మోడల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా కనిపించాయి నాకు. ఆ తర్వాత ఇది 143 రూపీస్ అండి, దీపాలు అన్నమాట. వీటిలో కూడా సైజెస్ ఉన్నాయి, అలాగే బోల్డని మోడల్స్ ఉన్నాయి. జస్ట్ ఓవరాల్గా చూపిస్తూ ఉన్నాను, మీకు ఇంకా ఐడియా ఉండాలి అనేసి. ఎంత చూపించినా ఇంకా తక్కువే అండి, బోల్డని మోడల్స్ ఇంకా ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూపిస్తుంది అయితే 340 రూపీస్. ఇది కూడా చూసారా దీపం ఎలా ఉందో, చాలా వెరైటీగా అనిపించింది, డిఫరెంట్గా చాలా బాగుంది. 2 స్టెప్స్ వచ్చిందన్నమాట. మామూలుగా ఆయిల్ కింద పడిపోతుంది అనుకుంటే ఇలాంటివి బాగుంటాయి. యాక్చువల్గా కింద ప్లేట్ పెట్టే బదులు ఇంకా అదే యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు చూపిస్తుంది 135 రూపీస్ అండి. చూస్తూ ఉన్నారు కదా ఎంత బాగుందో. ఇవన్నీ గిఫ్టింగ్ పర్పస్కి కూడా చాలా బాగుంటాయి, ఎవరైనా కూడా అంటే ఇష్టంగా యూజ్ చేస్తారన్నమాట ఇలాంటివి. ఇలా చూస్తూ ఉన్నారా ఎన్ని మోడల్స్ ఉన్నాయో. అసలు ఒకదానికి మించిన మోడల్స్ ఇంకొకటి అండి, అన్నీ అలా కనిపిస్తూ ఉన్నాయి కదా మీకు కూడా. 135 రూపీస్ అన్నమాట. ఇది కూడా చిన్న కుంకుంభరణి లాగా ఉంది, ఎంత బాగుందో. అసలు చిన్న గజ్జలు వచ్చేసి పైన ఏనుగు ప్రతిమ వచ్చి సూపర్గా ఉందన్నమాట. ఇవన్నీ కొంచెం రిటర్న్ గిఫ్ట్స్కి కూడా బాగుంటాయి, చిన్నగా తాంబూలంలో మనం పెట్టించినా కూడా బాగుంటుందన్నమాట. ఇక్కడ చూస్తూ ఉన్నారా, ఇదైతే కొంచెం మనము డెకరేటివ్ పర్పస్కి యూస్ చేసుకోవచ్చు, స్టోన్స్తో ఉన్నదన్నమాట. ఒక్కొక్క మోడల్ లాగా చూపిస్తూ ఉన్నాను. ఇదైతే యాక్చువల్గా మనము సెంటిమెంట్ ఉంటుంది కదండి, కొంతమందికి తాబేలు పెట్టుకుంటూ ఉంటారు, బ్రాస్లో ఉందన్నమాట అది కూడా. ఇదైతే 420 రూపీస్, చిన్న బ్రాస్ ప్లేట్ అన్నమాట. కింద ఇట్లా లెగ్స్ వచ్చాయి, చాలా బాగుంది ఇది, మంచి వెయిట్లో ఉందండి. యాక్చువల్గా ఇది కూడా కుంకుంభరణి అన్నమాట, బ్రాస్ది 205 రూపీస్. చాలా ఎక్కువ క్వాంటిటీలో లోపల మనకి పెట్టుకోవచ్చు అన్నమాట. చాలా బాగున్నాయండి, యాక్చువల్గా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. 175 రూపీస్ అన్నమాట ఇది కూడా. ఇది దీపం, యాక్చువల్గా మనము తులసి చెట్టు దగ్గర అలా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇవి యాక్చువల్గా మనము బయట తులసి కోట దగ్గర పెట్టుకోవడానికి. ఇలాంటివి బయట గాలి వస్తుంది కాబట్టి వాటి నుంచి ప్రొటెక్షన్ లాగా ఉంటుంది, ఇట్లా గ్లాస్ ఉంటే. లుక్ వైజ్ కూడా బాగుంటాయండి యాక్చువల్గా ఇవి. అంటే ఏమంటే కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి, బట్ ఇవన్నీ కొంచెం రీజనబుల్గా అనిపించాయి నాకు. ఇదైతే 220 రూపీస్. వీటికి డోర్ లాగా ఉందన్నమాట, ఇలా లాక్ చేయొచ్చు, చాలా బాగుంది. హ్యాంగింగ్ కూడా చేసుకోవచ్చు వాటిని. ఇదైతే 670 రూపీస్ అండి. బౌల్ కూడా చాలా నచ్చింది నాకు. యాక్చువల్గా దేవుడికి మనం ఫ్లవర్స్ అలా ఫ్రూట్స్ పెట్టుకోవడానికి దేవుడి దగ్గర చాలా బాగుంటుంది. దేవుడి దగ్గరే కాదండి, మామూలుగా డైనింగ్లో కూడా ఈ మధ్యకాలంలో అందరూ బ్రాస్ యూజ్ చేస్తున్నారు. ఈ ప్లేట్ అయితే నా దగ్గర యాక్చువల్గా ఉంది. ఇంకా బోల్డ్ అన్న ఐటమ్స్ ఉన్నాయండి, చూపించేవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.